ఏంటి లవ్వా, స్టార్ట్ చేసావా? క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా. క్లోజ్ గా ఉన్నావు, లవ్ కాక ఇంకిదేంటి అని రేపు వాడు అడిగితే? తను అడిగే టైప్ కాదు, అర్థం చేసుకున్న టైప్. ఒక్క అడుగైనా వేసి చూడండి, పట్ట కొంచేనా కలల తీరమే, ఒక్క కళనైనా నిజము చేయండి, ఎదుర పోనంటే గెలుపు ఖాయమే. స్వేచ్ఛ అంటే అర్థం ఏ గుంప పిల్ల కాదు, కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే. రయ్యి రయ్యి మంటూరెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత బూటిలో. మహా, నెక్స్ట్ వీక్ మేము పర్ఫామ్ చేయబోయే కాన్సర్ట్ లో నువ్వు పాడుతున్నావు. థ్యాంక్స్ అభి. నీ బిఆర్ఐ లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? బియర్ విత్ అభియా, అడుగు. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరో తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏంటి? మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్, కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. మీ భాషలో చెప్పాలంటే, మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్, నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్. అభి, మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. ఏదో బియర్ లో. మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి? మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్, మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేవు అనిపిస్తే లవర్. నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి? ఏంటి అడవటం? ఈ నవ్వు, కోపం, ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు, కానీ అడవటం మాత్రం యాక్ట్ చేయడం. మన కోసం ప్రేమిస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? మనకింకా అదృష్టం కలగలేదు. డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావు. నువ్వు నా లైఫ్లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ లాట్. ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలీదు, కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ని మాత్రం వదలను. బయలుదేరదామా? నాకు మా మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో తనకి నా మీద నుంచి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనిపించింది. పసుగడితో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాను. రాబి, ఏ వాడొస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు. థ్యాంక్స్ రమ్యా. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే, ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరి వచ్చాను. అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా, ఒకసారి రా. బయలుదేరా.
ఎలాగో ఆడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట అది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలు ఉండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పని లేదా బామ్మ? ఇంతకంట ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? చెప్పేందుకేం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహావాళ్ళ అనేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తన నేను అక్కడే చూశాను. అప్పుడు ఎప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేదు మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్లిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరండు. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు, కానీ ఎందుకో తెలియదు తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్ గాడ్స్ గ్రేస్ మా వెబిటీ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నాలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా, బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా, చూద్దాం. సర్లే నా సంగతి అలా ఉంచు, నువ్వు లవ్లో పట్టు వెంటరా. ఎవరా అమ్మాయి, నా పరిచయం చేయవా? వృద్ధుని పరిచయం చేశా కుదరా, నేను లవ్ చేస్తుంది మహాన్. రే, నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఓ డ్రామా క్రియేట్ చేసి ఇలా వచ్చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్గా ఉండను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంటపట్టడం కామన్. తనకు లోకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా, ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. నేనంటే ఇష్టం అని తెలుసు, కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేనురా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం. వెళ్ళేంత